आचार्य जयशंकर व्यवसाय यूनिवर्सिटी कुलवुदीर अग्री हब सरिकोत आविष्करण वेद अग्रंग समस्या परिष्कार मार्गा चूपी रैतुल वद्दकु परिशोधना फलितालु चेर्चुटमे लक्ष्यंगा ई केंद्रं पनिचेयनुंदी। अंकुर संस्थल आविष्करणलु सागुरंगानिकी सांकेतिकत वेलुगुलु पंचनुन्नायि। రైతుల ఆదాయాల పెంపు లక్ష్యంగా విద్యాబోధన పరిశోధన రంగాల్లో దూసుకుపోతున్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేసింది। వ్యాపారంలో ఆవిష్కరణలు వ్యవస్థాపకత ప్రోత్సహించేందుకు అగ్రి హబ్ ప్రారంభమైంది। యువత రైతులు మహిళలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో వ్యాపార అంకురాల ఆవిష్కరణ కేంద్రం పరిచయనుంది। తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ వ్యాపార రంగంలో రైతులకు సేవలందిస్తున్న అంకుర కేంద్రాలతో అగ్రి హబ్ పనిచేస్తుంది। అంకుర సంస్థల ప్రయోగాలను అన్నదాతలకు అందించడం ద్వారా సాగులో ఆధునికతను జోడించేందుకు బాటలు పడనున్నాయి। మేము సీ ట్రేసబిలిటీ చేస్తున్నాము విత్ ద యూనివర్సిటీ వాళ్ళ రీసెర్చ్ స్టూడెంట్స్ తోటి, అంటే ఆ సీడ్ ఏ వాతావరణాల్లో పెరుగుతుంది, హౌ టు ట్రాక్ ఇట్, ఫుడ్ ట్రేసబిలిటీ। మేము ఇంకొక ప్రోడక్ట్ చేసింది పోలిమెరాస్ తో చేశామండి, సో అక్కడ ఎలా అంటే మనకు టైప్ ఆఫ్ మ్యాంగోస్ వస్తాయి, సో అవి ఆథెంటికా లేదా, ఎప్పుడు ప్లగ్ చేశారు, ఫార్మర్స్ ఎంతమంది, ఏ లొకేషన్, సో ఆ జియో ట్యాగింగ్ కూడా యాడ్ అయిపోయి అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో, సో అంటే మీరు ఒక సింపుల్ స్కాన్తో ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ ఉంటుంది। రైతులకు లాభం పొందే విధంగా భూసార పరీక్ష చేసి దానికి తగినట్టు ఫర్టిలైజర్స్ వేయాలని, ఎరువులు వేయాలని మా ఒక ముఖ్య ఉద్దేశం। దానికోసం మేము ఒక ఆటోమేటెడ్ పోర్టబుల్ మెషిన్ ని తయారు చేశాం। 30 నిమిషాల్లో వాళ్ళు ఎక్కడైనా సరే భూసార పరీక్ష చేసుకునేటట్టు దాంతో పాటు మేము ఒక మైక్రోబియల్ కిట్ కూడా తయారు చేశాం। అది 20 నిమిషాల్లో రైతు దాన్ని పొలానికి క్యారీ చేసి అక్కడ ఇన్స్టంట్ గా పరీక్ష చేసుకునేటట్టు మేము ఒక మైక్రోబియల్ కిట్ కూడా తయారు చేశాం। మేము బేసిక్ ఎడ్యుకేషన్ ఉన్న యువతతో కలిసి ఒక విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఈ మిషన్ ఇచ్చి దాని ద్వారా రైతులకు సేవను అందిస్తున్నాం। మా ప్రొడక్ట్ గాని మీరు మీ పొలంలో పెట్టుకుంటే రాబోయే 15 రోజులలో మీకు ఎలాంటి వ్యాధి రావొచ్చు పంటకు అని చెప్పేసి తెలియజేస్తుంది। మాది డైలీ చెక్ చేయడం లాంటిది ఏం అవసరం ఉండదు, ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు మొబైల్ లో వస్తుంది। సో దీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మేము చేస్తున్నాము। ఇది గాని మీరు మీ పొలంలో పెట్టుకుంటే 15 డేస్ లో దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది, పంటకు హాని చేసే పురుగులన్నీ ఇందులో పడి చనిపోతాయి। పొలంలో రైతు తన పంపు దగ్గర దీన్ని బిగించుకొని ఇది సిమ్ కార్డ్ పెట్టి ఇందులో ఎక్కడి నుంచి అయినా రైతు కంట్రోల్ చేయొచ్చు। రైతు బేసిక్ గా అక్కడికి వెళ్ళలేనప్పుడు అక్కడ ఏమేం జరుగుతుంది అవన్నీ ఇక్కడ చూడొచ్చు, అంటే ఇప్పుడు లో వోల్టేజ్ వచ్చినా, హై వోల్టేజ్ వచ్చినా, ఫ్యూజులు పోయినా, నీళ్లు రాకపోయినా, అన్ని సమస్యలను ఇది గుర్తించి మోటార్ను ఆఫ్ చేసి రైతుకి కాల్ చేసి చెప్తుంది అనమాట ఇట్లా జరిగిందని చెప్పి। సో ఒక రోజుకు ఒక గంట సేవ్ చేసినా కానీ దాదాపు ఒక 150 రోజులు రైతు వాడతాడు అనుకుంటే పంపు 150 రోజులకు గాను దగ్గర దగ్గర 16 లక్షల లీటర్ల నీళ్లు సేవ్ అవుతాయి ఒక్కొక్క రైతు నుంచి। అదేవిధంగా మనకు దాదాపు ఒక 4,000-5,000 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మిగులుతుంది గవర్నమెంట్కి। వ్యవసాయ రంగంలో నవీన పరిశోధనల ఫలితాన్ని రైతులకు చేర్చేందుకు అగ్రిహబ్ సహకారం అందిస్తుందని అగ్రిహబ్ ఎండీ డాక్టర్ కల్పనా శాస్త్రి తెలిపారు। గ్రామీణ యువత నుంచి వచ్చిన ఆలోచనలను ఆవిష్కరణలుగా మలిచేందుకు కృషి చేస్తామని వివరించారు। నేను చేసే ల్యాబొరేటరీలో చేసే రీసెర్చ్ ని మార్కెట్ లోకి ఎట్లా తీసుకెళ్లగలాలి, ఎవరు తీసుకెళ్తారు, ఏ విధానంగా వెళ్తే ఏది ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయో అవన్నీ ఆలోచించి ఈ ఫెసిలిటీ ఒక సింగిల్ విండో ఫెసిలిటీ లాగా యూనివర్సిటీ కేటాయించింది। రాబోయే రోజుల్లో హైదరాబాదే కాక 3 జిల్లాల్లో వరంగల్, వికారాబాద్ అండ్ జగ్తియాల్లో మా రూరల్ స్పోక్స్ కూడా ఉంటాయి, అంటే ఇది ఒక హబ్ కి 3 స్పోక్స్ ఇవి అయిన తర్వాత టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా మేము అక్కడ ఈ స్పోక్స్ ని తీసుకెళ్లి రైతులకి, రూరల్ యూత్ కి, విమెన్ ఆంటర్ప్రినర్స్ కి ఆంటర్ప్రినర్షిప్ ను అగ్రికల్చర్ ఒక బిజినెస్ రూపంలో రూపించడానికి ప్రయత్నం చేస్తాం। వివిధ దేశాల వర్సిటీల భాగస్వామ్యంతో అగ్రిహబ్ ద్వారా విద్యార్థులు, అంకుర కేంద్రాల నిర్వాహకుల ఆలోచనలు పంచుకుని నవీన ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు తెలిపారు। ఇక్కడ విద్యార్థి విద్యార్థినిలకు వారికి ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ తోని, నేషనల్ పార్ట్నర్షిప్స్ తోని వారి ఐడియాస్ ను ఇంక్యుబేట్ చేయటము, మెంటరింగ్ చేయటము, ఇన్స్పైర్ చేయటము, ఇన్నోవేషన్ ఏ విధంగా తీసుకురావటము అన్నది యాక్సలరేషన్ మోడ్ లో ముందుకు ఏ విధంగా తీసుకెళ్లటం అన్నది ఒక మ్యాండేట్ అయితే, మనం ఏవైతే సెటిలైట్ సెంటర్స్ ఉన్నాయో జగిత్యాల్లో, వరంగల్లో, తాండూరులో వాటిని ఉపయోగించుకొని వీరిని ఏ విధంగా మెయిన్ స్ట్రీమ్ చేయటము, వారికి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వటము, సాంకేతికత కానివ్వండి, శాస్త్రీయత కానివ్వండి, వారికి అందుబాటులోకి తీసుకురావడం, వారి యొక్క ఆవిష్కరణలు మనం ఏ విధంగా ఉపయోగించుకోవటము, ఇతర రైతులకు అందుబాటులోకి తీసుకురావటం అన్నది ఒక బాధ్యత। అంకుర సంస్థలను రైతులతో కలిసి పనిచేసేలా అగ్రిహబ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు।